తెలంగాణ క్వశ్చన్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో 93 క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్లో ఏమడిగారు, యూనిక్ ఎలాస్టిసిటీ అండ్ ఫ్లో ప్రాపర్టీస్ ఆఫ్ వీట్ ఆర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్, అంటే గోధుమ యొక్క ప్రత్యేక స్థితి స్థాపకత మరియు ప్రవాహ లక్షణాలు ఉనికి కారణంగా ఉనికి దేని కారణంగా ఉన్నాయి అనేది క్వశ్చన్. మనకి తెలుసు ఇది, దీన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే కనుక చూసినట్లయితే మనకి సీరియల్స్ టాపిక్ మీద అవగాహన ఉన్నట్లయితే, మనము సీరియల్స్ గురించి చదువుకున్నట్లయితే అందులో వీట్ అనేది, వీట్ గురించి చదువుకున్నప్పుడు మనకి ఈ ఎలాస్టిసిటీ ప్రాపర్టీ గురించి వస్తుంది. ఇప్పుడు వీట్లో కనుక చూసినట్లయితే ఎలాస్టిసిటీకి కారణం ఏంటిది అని కనుక చూసినట్లయితే గ్లూటెన్. ఏ రకంగా గ్లూటెన్ అనేది కారణమో చూద్దాం. గ్లూటెన్ కనుక చూసినట్లయితే గ్లూటెన్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్లూటెనిన్ అండ్ గ్లియాడిన్. ఇవి రెండు టీ కలయిక వలన గ్లూటెన్ అనేది తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు కనుక చూసినట్లయితే గ్లూటెన్ వీటిలో ఎప్పుడు గ్లూటెన్ అనేది తయారవుతుందో చూద్దాం. ఎప్పుడైతే వీటికి, అంటే వీటికి కనుక గోధుమ పిండికి కనుక చూసినట్లయితే వాటర్ యాడ్ చేస్తామో, మనం ఎప్పుడైతే గోధుమ పిండికి మనం వాటర్ కలుపుతామో అప్పుడు ఏమవుతుంది అంటే కనుక చూసినట్లయితే వీటిలో ఉన్నటువంటి గ్లూటెన్ ఏదైతే ఉందో, గ్లూటెన్ ఏం చేస్తుంది అంటే అది గ్యాసెస్ని ట్రాప్ చేస్తుంది. ఓకే, గ్యాసెస్ని ట్రాప్ చేస్తుంది. ఆ గ్యాసెస్ని ట్రాప్ చేయటం వలన ఏమవుతుంది అంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ థింగ్ కనుక చూసినట్లయితే మనకి ఎలాస్టిసిటీ అనేది వస్తుంది, అంటే సాగే గుణం అనేది వస్తుంది. సెకండ్ థింగ్ కనుక చూసినట్లయితే షేప్, అంటే ఏంటిది ఈ గ్లూటెన్ ఫామ్ అవ్వటం వలన ఏమవుతుంది అంటే మనం ఏ షేప్ అంటే ఆ షేప్లో మనం పిండిని మలుచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కనుక చూసినట్లయితే రైస్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఫర్మెంటేషన్ చేస్తామో, ఇప్పుడు మనం చపాతీ పిండి కనుక చూసినట్లయితే కలిపిన వెంటనే చేయం, మనం ఏం చేస్తాము కొద్దిసేపు దాన్ని పక్కన పెడతాము, ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి అట్లా. అలా పక్కన పెట్టడం వలన ఏమవుతుంది అంటే పిండి అనేది కనుక చూసినట్లయితే రైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ క్వాలిటీస్ అన్నీ కనుక చూసినట్లయితే ఎప్పుడు వస్తాయి ఈ క్వాలిటీస్ అన్నీ వీటికి, ఎప్పుడైతే ఆ పిండిని వాటర్తో కలుపుతామో ఆ వాటర్ కలిపినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పిండిలో ఉన్నటువంటి గ్లూటెన్ కనుక చూసినట్లయితే అది గ్యాసెస్ని ట్రాప్ చేస్తుంది. ఆ ట్రాప్ చేయటం వలన ఈ గుణాలు అనేవి మన గోధుమ పిండికి వస్తాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ కనుక చూసినట్లయితే సింపుల్గా దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఏంటిది, ఈ ఎలాస్టిసిటీ కానివ్వండి దీనికి కారణం వచ్చేసి గ్లూటెన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే, దెన్ నెక్స్ట్ అసలు ఎందుకు ఫైటింగ్ కానివ్వండి, డిక్షన్ కానివ్వండి, బ్రాండ్ కానివ్వండి ఎందుకు కరెక్ట్ కాదు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఫైటింగ్ కనుక చూసినట్లయితే ఫైటింగ్ కనుక ఎక్కడ ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది, చెట్లలో ఉంటుంది. అండ్ ఏ రూపంలో ఉంటుంది, ఫాస్ఫరస్ రూపంలో ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటిది, ఇది ఇమీడియట్గా కనుక చూసినట్లయితే పిండిలో అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డెక్స్ట్రిన్ చూద్దాం. డెక్స్ట్రిన్ కనుక చూసినట్లయితే ఏంటిది అంటే ఇది కార్బోహైడ్రేట్స్లో ఉంటుంది. ఎప్పుడైతే స్టార్చ్ ఎప్పుడైతే హైడ్రోలైసిస్కి గురవుతుందో అప్పుడు కనుక చూసినట్లయితే మనకి ఈ డెక్స్ట్రిన్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి కనుక చూసినట్లయితే పిండి ఎలాస్టిసిటీకి డెక్స్ట్రిన్కి ఎటువంటి సంబంధం అనేది లేదు. సో డెక్స్ట్రిన్ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బ్రాన్ ఎక్కడ ఉంటుంది, బ్రాన్ కనుక చూసినట్లయితే గ్రెయిన్స్ అంటే గింజల యొక్క బయటి పొర, అవుటర్ లేయర్లో ఈ బ్రాన్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ బ్రాన్ కనుక చూసినట్లయితే ఈ బ్రాన్ వలన ఆ పిండి, పిండిలో ఎక్కువ బ్రాన్ ఉంది అనుకోండి లెస్ ఎలాస్టిసిటీ, అంటే రావాల్సిన ఎలాస్టిసిటీ కన్నా కూడా చాలా తక్కువ ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఇది బ్రాండ్ కనుక చూసినట్లయితే ఎలాస్టిసిటీకి సహాయం చేయదు. బ్రాండ్ ఉండటం వలన ఏమవుతుంది, ఇంకా ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట.
కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే గ్లూటెన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.